ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎప్పుడన్నా చరిత్రలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి అందినాయా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒకనాడు పెన్షన్ 70 రూపాయలు ఉండేది. ఆ 70 రూపాయల పెన్షన్ గల్లీలో 5 మందికి వస్తే 10 మందికి రాకపోయేది. ఆ రానోళ్ళు పోయి లొల్లిపెట్టేది, అయ్యా మాకు కూడా ఇవ్వండి, మాకు కూడా కావాలని. ఏమన్నారు అన్నాడు, ఆ 5 మందిలో ఎవరో ఒకరు పోతారులే, నీకు కూడా ఇస్తాంలే అన్నారు. తర్వాత 200 పెన్షన్ వచ్చింది. ఆ 200 పెన్షన్ కూడా చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు ఇప్పుడే మహమూదలీ సాబ్ చెప్పినారు, ఆ 200 తీసుకునేటందుకు 100 రూపాయలు ఖర్చు అయ్యేది. ఆ ఛాయ ఖర్చులు, ఆటో ఖర్చులకే 100 రూపాయలు పోయేది, మిగిలేదు 100. కానీ ఈరోజు దేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ముఖ్యమంత్రి గారి సారథ్యంలో, మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో దేశం మొత్తంలోనే 50 లక్షల మందికి 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అనే మాట గర్వంగా నేను చెప్తా ఉన్నా. 3000 రూపాయలు దివ్యాంగులైతే 3000 రూపాయల పెన్షన్ వస్తూ ఉన్నది. నేను ఒక్క మాట మిమ్మల్ని గుర్తు చేసుకోమని కోరుతా ఉన్నా, ఒక్క పెన్షన్ల మీదనే పేదవారికి ఇచ్చే పెన్షన్లు, వితంతువులు కావచ్చు, నేతన్న కావచ్చు, గీతన్న కావచ్చు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, వారందరికీ 50 లక్షల మందికి ఇస్తున్న పెన్షన్ విలువ నెలకు 1000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 12000 కోట్ల రూపాయలు. ఇవాళ కొంతమంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు, మేమే ప్రత్యామ్నాయం, మేమే వస్తున్నాం. ఒక్కసారి వారి గురించి కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. 12000 కోట్ల రూపాయలు పెన్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే పైనుంచి ఢిల్లీ నుంచి వస్తున్నది 200 కోట్లు మాత్రమే అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పేదల మీద వారికి ఎంత ప్రేమ ఉన్నది, మనకెంత ప్రేమ ఉన్నదో దానిలోనే తెలుస్తున్నదనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంకొక మాట కూడా దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఈ దేశంలో ఎక్కడైనా ఏదైనా రాష్ట్రంలో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కానీ, బీజేపీ పాలిత రాష్ట్రంలో కానీ, ఎక్కడన్నా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి కార్యక్రమం ఉన్నదా ఒక్కసారి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ దేశంలో ఎక్కడన్నా ఏ రాష్ట్రంలోనైనా, బీజేపీ పాలిత రాష్ట్రంలో కానీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కానీ, 2000 రూపాయల పెన్షన్లు, 3000 రూపాయల పెన్షన్లు ఉన్నాయా ఒక్కసారి చెప్పమని చెప్పి ఆ పార్టీ నాయకులను నేను అడుగుతా ఉన్నా. ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా కానీ, ఎక్కడైనా కానీ, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు 700 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కో విద్యార్థి మీద 120000 రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఎక్కడన్నా ఉన్నదా ఒక్కసారి చూపెట్టమని చెప్పి నేను ఆ రాజకీయ పార్టీల మిత్రులను కోరుతా ఉన్నా. ఒకప్పుడు పాటలు పాడుకునేది, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని భయపడేది. ఈరోజు ఆ సర్కారు దవాఖానల మీద విశ్వాసం పెంచి సర్కారు దవాఖానకు పోయి ప్రసూతి అయితే 12000 రూపాయలు, మగబిడ్డ పుడితే, ఆడబిడ్డ పుడితే 13000 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 6 నెలల స్వల్పకాలంలో 60 ఏళ్లు చేయలేని, తీర్చలేని సమస్యను, కరెంటు సమస్యను హైదరాబాద్కు తీర్చింది కేసీఆర్ గారు కాదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. హైదరాబాద్ మహానగరాన్ని సురక్షితమైన నగరంగా ఉంచేదానికి ఇప్పటికే 6 లక్షల సీసీ కెమెరాలు పెట్టి, ఇంకో 4 లక్షలు పెట్టి మొత్తం దేశంలోనే రికార్డు స్థాయిలో ఒక సేఫ్ సిటీగా హైదరాబాద్ను 10 లక్షల కెమెరాలతో చేసి, ఎక్కడ చీమ చిటుక్కుమన్నా తెలుసుకొని, ఎక్కడ ఎలాంటి నేరం జరిగినా అదుపు చేసే ఒక అద్భుతమైన యంత్రాంగాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ గారు కాదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. హైదరాబాద్ మహానగరంలో ఈరోజు అమెజాన్ లాంటి సంస్థలు, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు, గూగుల్ లాంటి సంస్థలు ప్రపంచంలోనే వారి 2వ అతిపెద్ద కేంద్రాన్ని హైదరాబాద్లో పెడుతున్నాయంటే అది మన నాయకుడు కేసీఆర్ గారి యొక్క కార్యదక్షత కాదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పక్కనే ఉన్నది చెన్నై మహానగరం. చెన్నైలో ఈరోజు తాగునీటికి సముద్రం పక్కనే ఉన్నా తాగునీటికి కటకటలాడిపోతూ రైళ్లలో ప్రత్యేకంగా నీళ్లు తెప్పించుకునే పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితి హైదరాబాద్కి ఈరోజు కాదు, ఎప్పటికీ రాకుండా చేసింది కేసీఆర్ గారు కాదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు, ఎన్నో కార్యక్రమాలు చాలా చాలా చేసుకుంటా ఉన్నాం, ఇంకా చేసుకోవాల్సినవి కూడా ఉన్నాయి. డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసి మీకు అప్పజెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. మాకు ఆ సోయి ఉంది, మేమేం మర్చిపోలేదు, అప్పజెప్తామనే మాట కూడా నేను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. హైదరాబాద్లో ఇంకా చేయవలసిన పనులు ఉన్నాయి, కానీ ఏ ప్రభుత్వానికైనా కొన్ని ప్రాధాన్యాలు ఉంటాయి. మన ముఖ్యమంత్రి గారి కళ, 1 కోటి ఎకరాల మాగాణం కావాలి తెలంగాణ, గోదావరిలో, కృష్ణలో వచ్చే నీళ్లను ఒడిసిపట్టి ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసి
హైదరాబాద్ తాగునీటి అవసరాలకి, పరిశ్రమల అవసరాలకి, అదేవిధంగా రైతన్నుల కోసం కోటి ఎకరాల మాగాణం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. ఆ క్రమంలో కొన్ని కొన్నిసార్లు అనిపించచ్చు, ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకం వాటి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు, మరి హైదరాబాద్ గురించి ఏందనే ఒక ఆలోచన మీకు ఉండొచ్చు. కానీ హైదరాబాద్ మహానగరంలో మీరిచ్చిన తీర్పుకు, మీరు మాకిచ్చిన ఆశీర్వాదానికి తప్పకుండా మిమ్మల్ని సంతృప్తిపరిచే స్థాయిలో రుణం తీర్చుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చరిత్రలో ఎన్నడూ జరగని పురోగతిని, అభివృద్ధిని హైదరాబాద్ మహానగరంలో కూడా మీకు ఇచ్చిన మాట మేరకు తప్పకుండా చేసి చూపెడతాం. దానికి 100కు 100% ఎవరు ప్రత్యర్థులు ఎక్కడ దుష్ప్రచారం చేసినా, ఎలాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడినా పట్టించుకునే పని లేకుండా ప్రజలకు, ప్రభుత్వానికి, ప్రజలకు, పార్టీకి మధ్యన వారధిగా ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సుశిక్షితుడైన సైనికుడు, సైనికురాలు, మన కార్యకర్తలు, సోదరులు, నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనిని ప్రజల వద్దకు తీసుకొని పోదాం. పేదల కోసం ఆయన పడుతున్న తాపత్రయాన్ని ప్రజలకు వివరిద్దాం. ప్రత్యర్థులు ఎక్కడ ప్రచారం చేసినా, దుష్ప్రచారం చేసినా తిప్పికొడదాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఎదుర్కొందాం, లేని సమయాల్లో ప్రజలకు అండగా నిలబడదామనే మాటను మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, గోపీనాథ్ గారికి, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన ఏ సమస్య విషయంలోనైనా నేను ప్రభుత్వంలో ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ మీకు ఎల్లవేళ అండగా ఉంటాననే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ, మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.